ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో డేటాని ఏ విధంగా టైప్ చేస్తామో చూద్దాం. ముందుగా ఎక్సెల్ని ఓపెన్ చేయాలంటే స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ స్టార్ట్ మెనూలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 పైన క్లిక్ చేయండి. మీకు ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, బుక్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. యాక్చువల్గా ఎక్సెల్ని యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసే వాటిని ఏమంటామంటే బుక్ అంటాం లేదా వర్క్ బుక్ అంటాం. ఈ బుక్ 1లో మనకి డీఫాల్ట్గా ఎన్ని షీట్స్ ఉంటాయంటే 3 షీట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, షీట్ 1, షీట్ 2, షీట్ 3. మీరు షీట్ 1 ట్యాబ్ అనేది డీఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. షీట్ 2 కావాలంటే షీట్ 2 ట్యాబ్ పైన క్లిక్ చేయండి, షీట్ 3 కావాలంటే షీట్ 3 పైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ షీట్ 1 ట్యాబ్ పైన క్లిక్ చేస్తున్నాను. మరి ప్రతి షీట్లో ఉండేవి ఏంటంటే సెల్స్ ఉంటాయి. సెల్ అంటే ప్రతి స్క్వేర్ బాక్స్ని మనం ఏమంటామంటే సెల్ అని అంటాం. ఇక్కడ మీరు జూమ్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ జూమ్ ఇన్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, జూమ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్సెల్లో ఇక్కడ ప్రతి స్క్వేర్ బాక్స్ని ఏమంటామంటే సెల్ అని అంటామని చెప్పాను. ప్రతి సెల్కి ఏంటంటే ఒక అడ్రస్ అనేది ఉంటుంది. అడ్రస్ కంటే ముందు మనం ఇంకా కొన్ని బేసిక్ థింగ్స్ చూద్దాం. ఇక్కడ ఏ అనేది ఉంది, ఇది రిప్రజెంట్ చేసేది ఏంటంటే కాలంని. బి ఉంది, ఇది రిప్రజెంట్ చేసేది కూడా ఏంటంటే కాలంని. ఏబిసిడి ఇవన్నీ ఆల్ఫాబెట్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే కాలం హెడ్డింగ్ నేమ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ప్లస్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే రోస్ని. ఈ 1, 2, 3, 4 ఏంటంటే రో హెడ్డింగ్స్ అని అంటూ ఉంటాం. మీరు ఈ ఏ అనే కాలం మొత్తం సెలెక్ట్ కావాలంటే కాలం హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి, మొత్తం కాలం సెలెక్ట్ అవుతుంది. అదే మీరు ఏదైనా రోని సెలెక్ట్ చేయాలంటే, ఇక్కడ నేను సెకండ్ రోని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, సెకండ్ రో హెడ్డింగ్ పైన క్లిక్ చేయండి, మొత్తం రో అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఈ సెల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ సెల్ పైన క్లిక్ చేయడం అంటే యాక్టివేషన్ ఆఫ్ ద సెల్ అంటాం లేదా సెల్ పైన క్లిక్ చేయడమైనా రెండు కూడా సేమే. ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటంటే, ఈ సెల్ అడ్రస్ కావాలంటే ఈ సెల్ ఏ కాలంలో ఉందంటే బి కాలంలో ఉంది, ఈ సెల్ ఏ రోలో ఉందంటే సెకండ్ రోలో ఉంది. కాబట్టి ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటంటే B2. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటిదంటే ఈ సెల్ ఏ కాలంలో ఉందంటే డి కాలంలో ఉంది, ఏ రోలో ఉందంటే 4th రోలో ఉంది. సో ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటంటే D4. మరి ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటంటే B5 అనేది ఈ సెల్ యొక్క అడ్రస్. ఈ విధంగా మనం సెల్స్కి అడ్రస్సెస్ ఆర్ నేమ్స్ ఇస్తూ ఉంటాం. నేమ్ అన్నా అడ్రస్ అన్నా సేమ్. ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటంటే B5, ఈ సెల్ యొక్క నేమ్ ఏంటంటే B5. ఇప్పుడు మనం సెల్స్లో డేటాని ఏ విధంగా ఎంటర్ చేస్తామో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ A1 సెల్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ డేటాని టైప్ చేస్తున్నాను నేమ్ అని. మీరు నెక్స్ట్ సెల్కి వెళ్ళాలంటే కీబోర్డ్లో రైట్ యారోని ప్రెస్ చేయండి, నెక్స్ట్ సెల్కి వెళ్తారు. మళ్ళీ మీ డేటాని టైప్ చేయండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను మార్క్స్ అని. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెల్కి వెళ్ళాలంటే రైట్ యారోని ప్రెస్ చేయండి, నెక్స్ట్ సెల్కి వెళ్తాం. ఇక్కడ టైప్ చేస్తున్నాను అడ్రస్ అని. ఈ డేటాని టైప్ చేసిన తర్వాత మీరు కింద ఉన్న సెల్కి వెళ్ళాలంటే డౌన్ యారో ప్రెస్ చేయండి, లెఫ్ట్ ఉన్న సెల్కి వెళ్ళాలంటే లెఫ్ట్ యారో, రైట్ సైడ్ ఉన్న సెల్కి వెళ్ళాలంటే రైట్ యారో, అప్లో ఉన్న సెల్కి మూవ్ కావాలంటే, ఎబో ఉన్న సెల్కి మూవ్ కావాలంటే అప్ యారో, డౌన్ ఉన్న సెల్కి మూవ్ కావాలంటే డౌన్ యారోని ప్రెస్ చేయండి. రైట్ లెఫ్ట్ అప్ డౌన్ యారోస్ని ప్రెస్ చేస్తాం మనం పైకి కిందికి లెఫ్ట్కి రైట్కి మూవ్ అవ్వడానికి. ఇక్కడ నేను లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ డేటా టైప్ చేస్తున్నాను సంపత్. దెన్ మీరు నెక్స్ట్ సెల్కి వెళ్ళాలంటే డౌన్ యారో ప్రెస్ చేయండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను తరుణ్. మళ్ళీ నెక్స్ట్ సెల్కి వెళ్ళాలంటే డౌన్ యారోని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను శిరీష్. తర్వాత రైట్ సైడ్లో ఉన్న సెల్కి వెళ్ళాలంటే రైట్ యారో ప్రెస్ చేస్తున్నాను. పైకి మూవ్ కావాలంటే అప్ యారోస్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను డేటాని టైప్ చేస్తున్నాను మార్క్స్ 56, డౌన్ యారో 78, డౌన్ యారో 89. తర్వాత రైట్ యారోని ప్రెస్ చేస్తున్నాను, అప్ యారోస్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేస్తున్నాను KNR, డౌన్ యారో HYD, డౌన్ యారో WGL. సో ఈ విధంగా మనం సెల్స్లో డేటాని టైప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సెల్స్లో డేటాని ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ 56 అనేది ఉంది, ఏ సెల్లో ఉందంటే ఇది B2 సెల్లో ఉంది. మీరు ఏదైనా సెల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ సెల్ పైన క్లిక్ చేశాను. ఈ సెల్ అడ్రస్ ఏంటంటే B3 అనేది ఈ సెల్ యొక్క అడ్రస్. మీరు ఎప్పుడైతే సెల్ పైన క్లిక్ చేస్తారో
అప్పుడు ఈ సెల్లో సెల్ యొక్క అడ్రస్ ఆర్ నేమ్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ మీకు నేమ్ బాక్స్ ఉంటుంది. ఈ నేమ్ బాక్స్లో సెల్ యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన సెల్ ఏంటంటే B3. ఈ B3 సెల్ యొక్క అడ్రస్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టాప్లో నేమ్ బాక్స్లో డిస్ప్లే అయింది. మరి ఈ B3 సెల్లో ఉన్న కాంటెంట్ ఆర్ డేటా ఏంటంటే 78. ఈ 78 మీరు చూడండి, ఈ నేమ్ బాక్స్కి రైట్ సైడ్లో ఉంది, దీన్ని ఫార్ములా బార్ అంటాం. ఈ ఫార్ములా బార్లో చూడండి ఈ సెల్లో ఉన్న కాంటెంట్ డిస్ప్లే అయింది 78. అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా సెల్ని సెలెక్ట్ చేస్తే ఆ సెల్ యొక్క నేమ్ ఏమో నేమ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది, ఆ సెల్లో ఉన్న కాంటెంట్ ఏమో ఫార్ములా బార్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం సెల్స్ యొక్క నేమ్స్ అనేవి ఇస్తూ ఉంటాం, ప్లస్ డేటాని టైప్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ B2 సెల్లో ఉన్న డేటా ఆర్ కాంటెంట్ ఏంటంటే 56. ఈ 56ని నేను 516గా చేయాలి. 516గా చేయాలంటే మీరు 5 and 6 మధ్యలో డబల్ క్లిక్ చేయండి. చూడండి, కర్సర్ అనేది 5 and 6 మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు మీరు 1 టైప్ చేయండి, తర్వాత మీరు చేంజెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటర్ కీని ప్రెస్ చేయండి. మీరు ఎంటర్ కీని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే కిందున్న సెల్కి వెళ్తుంది, నథింగ్ బట్ కిందున్న సెల్ అనేది సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ 78 ఉంది, ఈ 78ని నేను 278గా మార్చాలనుకుంటున్నాను. మార్చాలంటే 7 కంటే ముందు డబల్ క్లిక్ చేయండి, ఇక్కడ కర్సర్ వస్తుంది, మీరు 2 టైప్ చేయండి, ట్యాబ్ని ప్రెస్ చేస్తే మీకు రైట్ సైడ్లో ఉన్న సెల్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా సెల్ని కనుక సెల్లో ఉన్న కాంటెంట్ని చేంజ్ చేస్తే మీరు మీరు కావాల్సిన చేంజెస్ చేసిన తర్వాత ఎంటర్ కీని ప్రెస్ చేస్తేనేమో కిందున్న సెల్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏదైనా చేంజ్ చేసిన తర్వాత మీరు ట్యాబ్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే రైట్ సైడ్లో ఉన్న సెల్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎక్సెల్లో డేటాని టైప్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.